బీజేపీ ఆఫీసులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ తీసుకుందాం. పెద్ద సంఘటన చిత్రీకరిస్తారు దాన్ని. కాబట్టి రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య ఉత్పన్నమవుతున్నది. తుపాకులతో మారాయుధాలతో ఎంఎం పార్టీ రెచ్చిపోయి విధ్వంసాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నది. దానికి టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వత్తాసు పలుకుతున్నది. రాష్ట్ర పోలీసులకు తెలంగాణ పోలీస్ చాలా పవర్ఫుల్ పోలీస్, శక్తివంతమైన పోలీస్ వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి విరమణ పొందినటువంటి పోలీస్ అధికారులకు అంటే ఐపీఎస్ అధికారులు తెలంగాణ రాష్ట్రంలో శక్తివంతులు కాదా? వాళ్ళకి ఆ స్తోమత లేదా? వాళ్ళకి ఆ ధైర్యం లేదా? వాళ్ళ మీద రాష్ట్ర ముఖ్య నమ్మకం లేదా? ఫస్ట్ తనకు చెంచా గిరియడానికి అక్రమంగా అడ్డదారిలో వేల కోట్ల ఆస్తులను సంపాదించి పెట్టడానికి పెట్టే ఉద్దేశంతో పదవీ విరమణ పొందిన కొంతమంది అధికారులకు ఇలా తిరిగి బాధ్యత పైపడే వలనే తన గుండాలు రెచ్చిపోతున్నారు. దాని ద్వారానే తిరిగి తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికారాన్ని చెలాయించే ప్రయత్నం చేస్తున్నది. ఇది పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారులను కించపరచడమే, అవమానాలకు గురి చేయడమే. దేనికోసం నీ పదవి విరమణ పొందిన అధికారులను వినియోగిస్తున్నాను, ఉపయోగించుకుంటున్నావు? ఎవరి కోసం పనిచేస్తున్నారు వాళ్ళు? నీ మోచేతి నీ దాడడానికి, నీ కొమ్ము గాయడానికి, అక్రమంగా నీకు ఆస్తులు కూడబెట్టడానికి మాత్రమే పనిచేస్తున్నారు వాళ్ళు. ఇతర పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టడానికి మాత్రమే ఆ అధికారులు పనిచేస్తున్నారు. వాళ్ళకి తిరిగి పోస్టింగ్లు ఇస్తావు నువ్వు. చాలా మంది ఐపీఎస్ అధికారులు బాధపడుతున్నారు. ఈ ప్రభుత్వమే పనిచేయలేం, లూప్లలో పోతేనే బాగుంటుందని చెప్పి పనిచేస్తున్నారు. అందుకే ధైర్యంగా నిశ్చింతగా ఇవాళ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ అధికారులు స్వేచ్ఛగా బాధ్యతలు నిర్వహించే ప్రయత్నం చేస్తలేరు. స్వేచ్ఛనిస్తలేదు ప్రభుత్వము, కట్టడి చేస్తున్నది, బెదిరించే ప్రయత్నం చేస్తున్నది. అందుకే తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య ఉత్పన్నం అవుతున్నది. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి అన్ని విషయాల పట్ల ప్రజల పట్ల ఆలోచన వచ్చింది. ప్రజలు గుర్తిస్తున్నారు, గమనిస్తున్నారు, గ్రహిస్తున్నారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం సోయి లేకుండా ఫామ్ హౌస్లో ఉంటున్నాడు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి సోయిలోకి రావాలి, ఈ విషయాన్ని స్పందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. దానికి ముఖ్యమంత్రి స్పందించాలి. ముఖ్యమంత్రి స్పందిస్తే మేము కూడా స్పందిస్తాం. జైలుకోవడానికి ముఖ్యమంత్రి భయపడే పోయి పొడ్లు దానిలో వంగి దానిలో పెడుతున్నాడు. ముఖ్యమంత్రికి అనేక అధికారం ముఖ్యం కాదు. ఇప్పుడు జైలుకోకుండా ఉండడం ముఖ్యం. ఆయన ఆయన కుటుంబం జైలుకోకుండా ఉండడం ముఖ్యం అనుకుంటాను నేను. సరే, గుళ్ళు గోపురాలు తిరుగుతూనే మాకు 40 మంది గెలిపించారు. హైదరాబాద్లో 40 డివిజన్లో గుళ్ళు గోపురాల గురించి మాట్లాడితేనే గెలిపించారు. భారతీయ జనతా పార్టీకి అభివృద్ధి ముఖ్యమే, ఆత్మ గౌరవం కూడా ముఖ్యమే. స్పందిస్తే మామూలు స్పందించారు. ఎవరు పడితే వాడు మాట్లాడి స్పందించేటువంటి స్థాయి అది కాదు. చోటపట నాయకులు రాజకీయాలు ఒక మంచి వాతావరణం రాజకీయాలు చేయాలి. నోరు దాటి ఏది పడుతుంది మాట్లాడి తరిమి కొడతాము అజ్జేస్తామంటే, మొన్న దుబ్బాకలు తరిమి కొట్టిర్రు, జిహెచ్ఎంసీలో తరిమి కొట్టిర్రు, నెక్స్ట్ నాగార్జునసాగర్లో తరిమి కొడతాం, 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో తరిమి కొడతాం, వరంగల్ కార్పొరేషన్లో తరిమి కొడతాం, సిద్దిపేట కార్పొరేషన్ తరిమి కొడతాం, ఖమ్మం కార్పొరేషన్ తరిమి కొడతాం, నకరికల్లో తరిమి కొడతాం. పారిపోవడానికి సిద్ధంగా ఉండాలి వాళ్ళు. వాస్తవాలు బయటకు వచ్చినాయి. ఇండోమని చెప్పింది అదే. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 1000 కోట్ల రూపాయలు 2 లక్షలకు పైగా తెలంగాణ రాష్ట్రానికి నిలువల్లీల లేని పేదోలకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోనే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లను కేటాయించింది.
ఈ రాష్ట్ర ప్రభుత్వం లక్షకు పైగా ఇళ్లను నిర్మించమని చెప్పి కేంద్రానికి నివేదిక ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ నిధులు ఏడవేనాయి. కేంద్ర ప్రభుత్వ నిధులు కేంద్ర ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చిన నిధులను ఏం చేసింది? ఎటు దారి మళ్ళించింది? ఎన్ని ఇళ్లు నిర్మించింది? అందుకే ఎన్నో చెప్పినా మేము ఇలా మంత్రులు ఒక్కొక్కరు బయటకు వస్తుంది పాపం, వాళ్ళు ఆవేదన బయటకు చెప్తున్నారు పాపం, వాళ్ళ తప్పు పడతలేము వాళ్ళ మేము, వాళ్ళు ఆవేదన బయట చెప్పుకుంటున్నారు. ఇల్లు కట్టిస్తామని హామీ ఇస్తాం, ఇక్కడ ఇల్లు కట్టిస్తారు, ప్రజలు నిలుస్తారు, వాటి కుండబద్ద ఉంటే చెప్పి కావని చెప్పి ఇన్నారు. నాలుగన్నరు 48 గెలిచినాం, 48 గెలిచినాం, ఇప్పుడు నెక్స్ట్ ఏం గెలిచాం? 119 గెలిచాం. అది గుర్తుంచుకోవాలి. అహంకారం గర్వము ఉంటే అంటే నాలుగు గెలిచే గాల్లో గెలిచామన్నారు. మరి ఇప్పుడు జిల్లా గెలిచారు మీరు హైదరాబాద్లో, మేము గాల్లో గెలిచామా? మీకు గాల్లో కొట్టుకపోయారా? కాబట్టి ఆ గాల్లో కొట్టుకోవడానికి, తెలంగాణ గాల్లో కొట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి వాళ్ళు. అందుకే ఈ రిటైర్మెంట్ అయిన ఉద్యోగులను పక్క పెట్టి, వాళ్ళని పక్క పెట్టి నిక్కచ్చిగల ధైర్యం ఉన్నటువంటి అధికారులు తీసుకొస్తే పక్క ఫామ్ హౌస్ చెక్ చేస్తారు. నిధులు ఏమున్నాయో అందుకే అప్పుడప్పుడు పోయి చెక్ చేసుకుంటున్నారా? నిధులా నిధులా నిధులు వాళ్ళ ఫామ్ హౌస్ మేము నిధులు పడతామన్నా? మాకు అనుమానం వస్తుంది, నిధులు చెక్ చేయాలి, అందుకే ఊకే పోతుండే పాపం. ఆయన ప్రగతి భవన్ దగ్గర వరదలు వస్తే రాడు బయటికి, హైదరాబాద్ వరదలు వస్తే రాడు, కోవిడ్ సందర్భంగా రాడు, కానీ ఫామ్ హౌస్ మాత్రం ఊకే పోతుంది, అందుకే డౌట్ వస్తుంది మాకు. పక్క పెడతాం, పక్క పెట్టుడే రాసి పెట్టుకున్నది. టైం వస్తుంది తప్పకుండా తనకి విచారణ జరుగుతుంది, జైలు పోతాడు. ఇప్పుడు మీకు నాకు భయం కాదు, ఆయనకే భయం అవుతుంది, అందుకే వేయండి వంకి వంకి దళ్ళలు పెట్టచ్చేయండి. అందుకే చెప్తున్నా పొల్లు దళ్ళలు పెట్టినా జైలు పోగా తప్పదు. ఎన్నికల ముందు, ఎన్నికల ముందు జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఇలా రాష్ట్ర కాబోయే ముఖ్యమంత్రి అనుకుంటే పాపం ఆయనే ఈయనే ఇద్దరు అదే పేరు. భాగ్యలక్ష్మి దేవాలయం, భాగ్యలక్ష్మి దేవాలయం పాకిస్తాన్లో ఉంది, భాగ్యలక్ష్మి దేవాలయానికి పోయి పాకిస్తాన్ ఇండియా కుట్రలు పెట్టిస్తా చెప్పన్నారు. ఇలా భాగ్యలక్ష్మి దేవాలయం భాగ్యనగర్లో ఉంది, అది శక్తివంతమైన దేవాలయము అని చెప్పి నిరూపించడం వల్ల భాగ్యనగర్ ప్రజలు నిరూపించారు ఎన్నికల సందర్భంగా. మేము మత విద్వేషాలు తగిలించే ప్రయత్నం చేస్తే 48 గెలిచాము, 99 నుంచి 58 ఎందుకు వచ్చారు వాళ్ళు? మేము 4 నుంచి 48 ఎందుకు వచ్చినాము? ఇంకా గెలిచోళ్ళం. స్వేచ్ఛగా నిబంధనలకు అనుగుణంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ఇంకా గెలిచోళ్ళం మేము. మరి టీఆర్ఎస్ పార్టీ భయానక వాతావరణం సృష్టించింది, మతాలు మత విద్వేషాలు జరుగుతున్నాయి, గొడవలు జరుగుతాయి, శాంతి భద్ర సమస్య వస్తా అని చెప్పి ఒక భయానక వాతావరణం సృష్టించి నిజమైన ప్రజలందరూ కూడా ఓటింగ్ రాకుండా అడ్డుకునే ప్రయత్నం టీఆర్ఎస్ చేసింది, దానిలో విజయవంతమైంది టీఆర్ఎస్ పార్టీ. సరే ప్రజలు నిర్ణయిస్తారు, వాళ్ళ పార్టీ అధికారం రావాలి కదా ఫస్ట్. వాస్తవానికి లేదు, కేసీఆర్ లేకుండా తెలంగాణ అందుకే ప్రజలు భావిస్తారు ఇవాళ, అందుకే లేకుండా ఇద్దాం ప్లాన్ చేస్తున్నారు. కేసీఆర్ లేకుండా ప్లాన్ చేస్తున్నారు, కేసీఆర్ తెలంగాణ కోసం ప్రయత్నం చేస్తున్నారు వాస్తవం అది. అందుకే అన్ని అనుభవించిన ఇప్పుడు అన్ని బాధలు భరిసేవాడు కేసీఆర్ లేని తెలంగాణ కోసం ప్రజలు చూస్తున్నారు. అది భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమనే భారతీయ జనతా పార్టీకి అండగా ప్రజలు ఉంటున్నారు. ధన్యవాదాలు. చాలా చాలా.